హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నిన్న ఉద్యోగ సంఘాల నాయకులు సిఎస్ గారిని కలవడం జరిగింది ఇందులో భాగంగా ఉద్యోగులకు చెల్లించబోయే రెండు డిఏల ప్రకటన పిఆర్సీ ఏరియర్స్ మరియు డిఎఫ్ బకాయిలపై ఇంపార్టెంట్ అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఈ నెల జీతాలతో బకాయిల చెల్లింపులకి సంబంధించి అప్డేట్స్ వీటి గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేయాలనుకుంటే ఒక లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అయితే తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీతో ఉద్యోగమిత్రుల కోసం షేర్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక వాచ్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమ్ యాక్టివేట్ చేసుకోండి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమమే అని చెప్పేసి ఏపీ చైర్మన్ బండి శ్రీనివాసరావు డిమాండ్ చేయడం జరిగిందండి సో అయితే ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమం తప్పదని ఏపీ ఐకాసా చైర్మన్ బండి శ్రీనివాసరావు స్పష్టం చేశారు అయితే ఐకాసాలోని అన్ని సంఘాలతో విస్తృతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు అయితే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసేందుకు బుధవారం సచివాలయానికి వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడడం జరిగింది ఈ సందర్భంగా ఉద్యోగుల సమస్యలపై ఉద్యమం చేస్తారా అని ప్రశ్నించగా ఆయన పై విధంగా స్పందించారు ఏపీ ఐకాశ్య అమరావతి ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటామని చెప్పడం జరిగిందండి అయితే ఉద్యోగుల సమస్యలు డిఏ బకాయిలు కానివ్వండి పిఆర్సీ బకాయిలు కొత్త పిఆర్సీ కమిటీ వీటన్నిటి గురించి చాలా పెండింగ్లో అయితే ఉంచుతూ వచ్చారు ఇప్పటికీ కూడా ఏ ఉద్యోగి బకాయిలు అయితే క్లియర్ చేయకపోవడం చాలా దారుణం సో కేంద్ర ప్రాయోజిత పథకాల కింద వివిధ శాఖల్లో పనిచేస్తున్న దాదాపు అరవై వేల మంది ఉద్యోగులకు ఇప్పటికీ మార్చి నెల జీతాలు అందలేదని వాటిని వెంటనే చెల్లించాలని సిఎస్ని అయితే కోరినట్లు తెలిపారు అయితే ఎంప్లాయీస్కి రావాల్సినటువంటి రెండు వేల ఇరవై రెండులో ప్రవేశపెట్టిన పదకొండో పీఆర్సీ బకాయిలకు సంబంధించి అలాగే రెండు వేల పద్దెనిమిది టు రెండు వేల ఇరవై మూడు వరకు రావాల్సిన డిఏ బకాయిలు చెల్లించాలి అలాగే పిఆర్సి ప్రవేశపెట్టిన అనంతరం కొత్తగా ఏర్పడిన మూడు డిఏ బకాయిలు ప్రకటించాలి వెంటనే రెండు డిఏలు ప్రకటించాలని కోరామన్నారు సో అయితే విడతల వారీగా దశల వారీగా డిఏ బకాయిలు విడుదల చేస్తామన్నారు సో కనీసం ప్రజెంట్ రెండు డిఏ బకాయిలైనా విడుదల చేయాలని కోరడం జరిగిందండి అయితే కొత్త పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేసి మధ్యాంతర కృతిని ప్రకటించాలని డిమాండ్ చేసినట్లు తెలపడం జరిగింది అయితే ఉద్యోగ సంఘాలతో గతంలో జరిగిన చర్చల ప్రకారంగా సరెండర్ లీవ్లో చెల్లింపులు చేయడం లేదని సిఎస్ దృష్టికి తీసుకువెళ్ళినట్లు పేర్కొండడం జరిగింది సో విధంగా ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడానికి కృషి చేయాలి లేకపోతే ఉద్యమం తప్పదని చెప్పేసి ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు అయితే గట్టిగా డిమాండ్లు అయితే చేస్తున్నాయి సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంవత్సరం తాజా అప్డేట్స్ థ్యాంక్ యూ